మద్గురుభ్యో నమః. ఓ మనసా, సీతారామ కళ్యాణాన్ని నువ్వు నేనే చెప్పుకుందాం. అలాంటి పరిస్థితి వచ్చింది. అయినా సరే మనమేమీ బెంగపడాల్సిన అవసరం లేదు. ఆ కథను చెప్పుకొని విని ఆనందపడదాం. రామాయణమంతా సీతాదేవి చరిత్ర అని చెప్పుకుందాం. దీనికి మూలమైనటువంటి ఒకనొక గాథ మననం చేసుకుని చెప్పుకుందాం. మనం రావణాసురుడు బ్రహ్మదేవుని వరముల చేత గర్వించి నరవానరులు తప్ప ఇతరులతో మరణం లేదని విర్రవీగి ప్రపంచం అంతటినీ జయించాడు. ప్రొద్దున్నే లేచి ఏ దిక్కుకు చూస్తే ఆ దిక్కుకే వెళ్ళిపోయేవాడు, వారితో యుద్ధం చేసేవాడు. ఇలా అందరినీ భయపెడితే దేవతలందరూ కూడా విష్ణుమూర్తికి మొరపెట్టుకోవటానికి పాలసముద్రం వద్దకు వెళ్ళారు. వెళితే వారిని చూసి లక్ష్మీదేవి, ఎందుకయ్యా ఇలా వచ్చారు అందరూ కూడా, మీరు గోల చేయకండి, స్వామి నిద్రపోతూ ఉన్నాడు అన్నది అమ్మ. అమ్మమ్మ, మాది గోలైందా అమ్మ తల్లి, మేము మీకే కదా మొరపెట్టుకునేది, ఎప్పుడైనా సరే మాకు పదవులు మీరే ఇచ్చారు, అవి మీరే ఉండేటట్టు కాపాడాలి. రావణాసురుడి బాధలు తట్టుకోలేక భార్య ఎక్కడుందో భర్తకి తెలియక, బిడ్డ ఎక్కడున్నదో తల్లికి తెలియక బాధలు పడుతూ ఉన్నామమ్మా, అది చెప్పుకుంటానికి వచ్చాము. అయ్యయ్యో, ఏమిటి అలా జరిగిందా? అవునమ్మా, మా స్త్రీలందరినీ కూడా చెరపట్టి తీసుకుపోయాడు రావణాసురుడు. అంటే అమ్మ మాట ఇచ్చింది, మీరేం భయపడకండి, ఆ రావణాసురుడి చెరలోకి నేను వెళ్ళి మీ స్త్రీల చెరలను విడిపిస్తాను అని చెప్పింది. ఆమె మాట తీసుకుని వారందరూ కూడా వారి వారి ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. ఈలోపు స్వామి లేవనే లేచాడు. ఏమిటి లక్ష్మి, ఏమిటిదంతా? అంటే స్వామి, ఇలా జరిగింది, వాళ్ళంతా వచ్చారు, నేను వారికి మాట ఇచ్చాను, వెళ్దాం పదండి భూలోకానికి అన్నదామె. ఏమో, భూలోకానికి వెళ్ళి వెళ్ళి అవతారాలు ఎత్తి ఎత్తి విసుగు వచ్చింది నాకు. మత్స్యకూర్మ వరాహ నారసింహ వామన పరశురామ అవతారములు ఎత్తాయి, ఎవ్వరూ లెక్క చేయలేదు. సరే, ఏదో మాటిచ్చానన్నావుగా, నీవే వెళ్ళు అన్నాడు ఆయన. ఓహో, అలాగా, అంటే నేను వెళ్తే మీరు రారన్నమాట. సరే, నే లేకుండా మీరు ఎన్ని గంటలో ఎన్ని నిమిషాలు ఉండగలరో ఈ వైకుంఠంలో చూస్తాను అని చెప్పి బయటకు వచ్చేసింది అమ్మ. అలా వచ్చేసి ఒక బ్రాహ్మణోత్తముడు వేదం పారాయణ చేస్తూ చదువుతూ ఉంటే ఆయన నోటిలో నుంచి దూకింది భూమి మీదకి. వేదంతో సహా ఇలా వచ్చింది కనుక వేదవతి అని పేరు పెట్టి పెంచుతూ ఉన్నాడు. మా అమ్మాయిని విష్ణుమూర్తికి తప్ప ఎవరికి ఈయన అంటూ ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా అలాగే పెరిగింది, నేను విష్ణుమూర్తిని తప్ప ఎవరిని చేసుకోను అని. ఒకనొక గంధర్వుడు ఒక రాత్రి సమయంలో వచ్చి ఆ బ్రాహ్మణుడిని చంపేశాడు. తర్వాత అయినా అండలేక మరి ఎవరినో ఒకరిని చేసుకుంటుంది కదా అనుకున్నాడు వాడు. సరే, ఆ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిందమ్మా. ఆ తరువాత పోయి తపస్సు చేసుకుంటూ ఉన్నది. ఆ సమయంలో రావణాసురుడు అటు రావడం జరిగింది పుష్పక విమానం మీద. ఆ విమానం అక్కడ ఆపి ఈ సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైపోయాడు. మోక్ష వచ్చినంత పని జరిగింది, ఇంతటి అందమైన స్త్రీని నేను చూడలేదే అని వచ్చి ఎవరమ్మాయి నీవు, ఎందుకు ఇలా తపస్సు చేస్తూ ఉన్నావు? అంటే నన్ను వేదవతి అంటారు, నేను ఇలా విష్ణుమూర్తిని గుర్చి తపస్సు చేస్తూ ఉన్నాను అని జరిగిన సంగతి అంతా చెప్పింది ఆమె. పక నవ్వి, ఇంకా విష్ణుమూర్తి ఎక్కడా, ఏనాడో పోయాడు, ఎక్కడా లేడు, నేను ప్రపంచం అంతా తిరిగా, నాకు అంటపడలేదు కనుక నన్ను చేసుకో అని పట్టుకోవాలి తీసుకుపోవాలి అని చూశాడు. ఆ చెయ్యలా ఎత్తగానే ఆగు అని గర్జించి ఒక కేక వేసి, నీచుడా, నీవింతటి దుష్టమైన ఆలోచనలతో ఉన్నావా? నీ చేయి నీడ పడినటువంటి ఈ శరీరాన్ని దగ్ధం చేసి నేను నీ లంకలోనే పుట్టి నిన్ను సర్వనాశనం చేస్తాను, ఆ విష్ణుమూర్తిని పెళ్లి చేసుకొని అని శపథం చేసి అగ్నికి ఆహుతి అయిపోయిందమ్మ. ఆ బూడిది తీసుకెళ్లి సముద్రంలో కలిపేశాడు. ఇంకెక్కడ నీ బూడిది కూడా మిగలలేదు, నువ్వేం చేస్తావు అంటూ వెళ్ళిపోయాడు. ఈ సంగతి మర్చిపోయాడు.
కొంతకాలానికి ఆ లంకా నగరంలోనే ఒక తామర పుష్పంలో పుట్టింది ఈ వేదవతి. ఒక బిడ్డగా చూశాడు, రావణుడే కోశాడు ఆ పుష్పాన్ని. చాలా బరువుగా ఉంది ఈ పుష్పం ఏమిటని చూస్తే దాంట్లో బిడ్డ. వెంటనే శుక్రాచార్యులు వారిని పిలిపించాడు, రాక్షస గురువు. ఆయన జ్యోతిష్ శాస్త్రవేత్త, ఒక శాస్త్రాన్ని కూడా రచించాడు ఆయన. ఏమయ్యా ఏమిటిది అని అంటే, రావణ, ఈ అమ్మాయి నీకు దొరికిన సమయాన్ని బట్టి చూసినట్లయితే ఈ పిల్లతో నీ లంక సర్వం నాశనం. అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకేమీ అంతుపట్టడం లేదు, తెలియటం లేదు, కానీ ఈ మాట మాత్రం చెప్పగలనంటే చంపేస్తాను అన్నాడు. ఓరి ఇంకా ఈ బ్రో శిశు హత్య కూడా చేస్తావా, ఎన్నో హత్యలు చేశావు, ఆ సముద్రంలో పడి అదే కొట్టుకుపోతుంది అన్నాడు. అంటే ఒక పెట్టిలో పెట్టి సముద్రంలో వదిలేశాడు. ఆ సముద్రుడు అలా అలా తరంగాల ద్వారా తీసుకుంటూ పోయి ఆ మిథిలా నగర భూమిలో నిక్షిప్తం చేసేసాడు. ఇలా ఉండగా ఇక అక్కడ ఆ వైకుంఠంలో పిచ్చెక్కిపోతుంది ఆయనకి. అంటే మనకిక్కడ ఒక వేదవతి, ఒక జన్మ అయిపోయింది, మరుజన్మలోకి వచ్చింది ఈ భూలోకంలో. ఇక్కడ ఎంత సమయం జరిగినా కూడా అక్కడ కొన్ని నిమిషాలే జరుగుతుంది ఆ వైకుంఠ లోకంలో. ఎందుకంటే ఈ గ్రహముల యొక్క ఈ తిరగటం కాల పరిమాణము ఇలా ఉంటుంది కనుక అక్కడ కొన్ని నిమిషాలే అయింది, ఆయన ఆగలేకపోయాడు. ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు దశరథ మహారాజు పిల్లల కోసం యజ్ఞం చేస్తూ ఉన్నట్టుగా తెలిసింది. దేవతలందరూ అక్కడికి వస్తే ఈయన కూడా అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. ఇదేమిటండి, ఇలా ఎందుకు చెప్పుకోవాలి అని అంటే, మరి నిజంగా ఏ అవతారానికైనా పాలసముద్రానికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తే వస్తాడు కదా, మరి అవతారానికి ఏం చేశాడు, ఆయన పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చేశాడు. ఈ దేవతలు, బ్రహ్మదేవుడు, వీళ్ళందరూ ఇక్కడ సమావేశమై ఉంటే అక్కడికి వచ్చేసాడు ఆయన. ఆ పెద్ద కాంతితో వచ్చాడు ఆయన. ఆ కాంతిని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. విష్ణుమూర్తిని దర్శించారు ఆ కాంతిలో, తమ విన్నపాలు వినిపించారు. ఇతరం రోచయామాస, నేను ఈ దశరథ చక్రవర్తిని తండ్రిగా కోరుకుంటూ ఉన్నాను, నేను ఈయనకి బిడ్డగా పుడతాను, మీరేమీ భయపడవసరం లేదు అని చెప్పాడు ఆయన. రావణుని సంహరిస్తాను అన్నాడు. అంటే వారందరూ ఆనందపడ్డారు. అలా ఆయన ఆ యజ్ఞపురుషుని పాయసం ద్వారా దశరథ చక్రవర్తికి 4 అంశలతో పుట్టాడు. కౌసల్యకు శ్రీరాముడిగా, కైకమ్మకు భరతుడిగా, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులుగా అలా పేర్లు పెట్టారు. వారిని పెంచుతూ ఉన్నారు. సరే, వెళుతూ వెళుతూ బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు, యజ్ఞవాటిక నుంచి వెళ్ళిపోయేటప్పుడు, మీ మీ అంశల చేత మీరు ఈ లోకంలో కొంతమందిని పుట్టించండి. అంటే నరులలో ఎలాగూ పుట్టాడు ఆయన, ఇక వానరులలో పుట్టించండి మీరు, నరవానరులు, నా వరం ఉన్నది కనుక నరవానరుల చేత అతడు చనిపోతాడు అని అంటే, వారి వారి అంశలతో వారి వారు ఈ లోకంలో పుట్టించారు వానరులను. సరే, వాళ్ళంతా అలా వెళ్ళిపోయారు. ఈ పిల్లలు కూడా పెరుగుతూ ఉన్నారు. వశిష్ట మహర్షి దగ్గర విద్యలు నేర్చుకున్నారు. రామునికి 12 సంవత్సరాల వయస్సు వచ్చింది. గురుకులంలో నుంచి ఇంటికి వచ్చేశాడు. వాళ్ళందరూ వచ్చారు. అందరికీ 12 ఏళ్ళే, ఒకరోజు తేడాతో. ఈ లోపల విశ్వామిత్ర మహర్షి వచ్చాడు ఆయన యజ్ఞ సంరక్షణ కోసమై. వస్తే ఆయన్ని పూజించాడు. రాజుగా పుట్టి బ్రహ్మర్షిగా ఆయన ఆ పదవిని పొందాడు. గొప్ప ఋషి, సూర్యవంశపు రాజు అని ఆనందపడి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించి, స్వామి ఏం కావాలి, మేము సిద్ధం చేస్తాం మీకోసం ఏదైనా సరే అంటే, ఆయన కూడా సంతోషించి, నా యజ్ఞం ఇలా విఘ్నమవుతూ ఉందయ్యా, ఆ రావణుని అనుచరులు వాళ్ళందరూ కూడా ఇలా చేస్తూ ఉన్నారు కనుక నీవు, ఆ స్వామి నేను వస్తా, వచ్చి వారిని నాశనం చేస్తా అన్నాడు దశరథుడు. నీవేమీ చెయ్యలేవయ్యా, నీ కుమారులు రాముడు, నీ కుమారుడు రాముడిని ఇచ్చినట్లయితే ఆయన చేత నా యజ్ఞ రక్షణ జరుగుతుంది అన్నాడు. అయ్యయ్యో, రాముడా, అమ్మో, రాముడినిచ్చి నేను ఎలా ఉండగలను. ఆయన ఓన షోడశ వర్షోమే రామో రాజీవలోచన, ఇంకా 16 సంవత్సరాలు నిండలేదయ్యా నా రాముడికి. రాజీవలోచన అంటే పద్మముల వంటి నేత్రములు కలవాడు నా రాముడు. పద్మాలు సూర్యుడు అస్తమించగానే ముకులించకపోయినట్లుగా
సూర్యాస్తమయం అవగానే ఎక్కడ ఉంటే అక్కడే నిద్రపోతాడు, అంత బాలుడయ్యానా రాముడు అన్నాడు. ఏమీ కాదు, నీకు తెలియదు రాముని యొక్క సత్య పరాక్రమం ఏమిటో. నాకు తెలుసు, నేను 50,000 సంవత్సరములు తపస్సు చేసి 60,000 సంవత్సరాలు చేశా. నీవు 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి కామములను తీర్చుకుంటూ ఉన్నావు. నేను ఇంద్రియములను జయించి తపస్సు చేశా, నాకు తెలుసు. కావాలంటే వశిష్ఠ మహర్షి ఇలాంటి వారికి కూడా తెలుసు. ఏం భయం లేదా, వశిష్ఠుడినే అడిగి పంపించమన్నాను. సరే, వశిష్ఠుడిని అడిగి ఆయన కూడా పంపించమని చెబితే పంపించాడు. వారిని వెంట పెట్టుకొని ఆ సరయూ నదీ తీరం వెంట వచ్చి అక్కడ రామునికి బల అతిబల అనేటటువంటి 2 విద్యలు ప్రసాదించాడు. వీటి ద్వారా ఆకలి ఉండదు, నిద్ర ఉండదు, అలసట ఉండదు, ఏమి తినకపోయినా నిద్ర పోకపోయినా కూడా అటువంటి విద్యలని చెప్పి ఇచ్చాడు. తాను వెంటనే రామచంద్రస్వామి విశ్వామిత్రుని వద్ద నుండి గ్రహించి వెంటనే లక్ష్మణస్వామికి కూడా ఇచ్చేవాడు ఆ విద్యలు. అలా వారు కొంత దూరం వచ్చారు. వచ్చిన తర్వాత ఒక నిర్మానుష్యమైనటువంటి ఒక అడవి. దేవుడి స్వామి చూస్తే ఇదేదో కొంత పట్టణంలాగా కొన్ని గుర్తులు కనపడుతున్నాయి. ఇది అడవి అయిపోయింది ఏంటంటే, ఇక్కడ తాటక అనే రాకాసి ఉంది, కాసేపటికి అది వస్తుంది, అది స్త్రీ అని చూడకు, దాన్ని సంహరించని చెప్పేశాడు. ఆ కాసేపటికి అలా ఆ అరుపులు కేకలతో తాటక రాణి వచ్చింది. కాసేపు యుద్ధం చేస్తే ఎక్కువ సమయాన్ని గడపకు, దాన్ని చంపేయమన్నాడు. వెంటనే బాణంతో దాన్ని చంపేశాడు రాముడు. చాలా సంతోషించాడు విశ్వామిత్రుడు. ఆ తర్వాత 7 కోటి మహామంత్రములు ధనుర్వేదంలో ఉన్నటువంటివి ఆ రామునికి ఇచ్చాడు విశ్వామిత్రుడు. విద్యలంటే అవేండి. ఆ 7 కోటి మహామంత్రములు కూడా రూపములను ధరించి కనిపించిన రాముని ముందు. ఏమి ఆజ్ఞ అని అంటే, నేను పిలిచినప్పుడు రండి, ఇప్పుడు అవసరం లేదులే అన్నాడు ఆయన. అలాగే మనం చదివినటువంటిది మనకి కళ్ళ ముందు ప్రత్యక్షం కావాలి ఏదైనా సరే. అలాగే మనం చదువుతూ ఉన్నామంటే ఆ శబ్దం యొక్క అర్థము కంటి ముందు కనపడాలి, అప్పుడు విద్య ఫలించినట్లు. కనుక అటువంటి గొప్ప విద్యలని విశ్వామిత్రుడు ఇచ్చాడు, రాముడు గ్రహించాడు. ఆ తరువాత ఆ యజ్ఞ విఘ్నకరులు, మారీచుడినేమో సముద్రంలో పడేటట్టు కొట్టాడు, సుబాహువునేమో సంహరించాడు, మిగిలిన వారిని చంపేశాడు. యజ్ఞం నిర్విఘ్నంగా సమాప్తం అయ్యింది. సరే, అయిన తర్వాత ఏం చేయాలి? తండ్రి ఇలా భయపడ్డాడు ఏమవుతుందో ఏమోనని. కనుక మా నాన్నగారు ఎలా ఉన్నారో, ఇంటికి వెళ్ళి వస్తాం, మాకు సెలవిప్పించండి అని అడగాలి రాముడు. కానీ అడగలేదు. ఏమన్నాడు? కింకరౌ సముపస్థితౌ, నీకు కింకరలో మేము ఏమి ఆజ్ఞ ఇస్తే అది చేస్తాము అంటున్నాడు. ఇంటికి వెళ్ళిపోతాము అనకుండా ఈ మాటలు అంటూ ఉన్నాడు. ఎందుకనంటే ఆ రాత్రే దూతలు వచ్చారు. మిథిలా నగరంలో జనక చక్రవర్తి ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాడు. ఈ విశ్వామిత్రుడిని పిలుచుకుని వెళ్ళాలి అని. ఈ సంగతి తెలిసింది రాముడికి. వీరంతా సన్నాహాలు చేస్తూ ఉన్నారు ఆశ్రమంలో. మిథిలకి వెళితే కానీ ఇప్పుడు ఆ జానకిని చూడలేడు. మరి ఆ విరహంతోనే కదా ఈయన తొందరపాటు పడుతుంది. కనుక ఇలా అన్నాడు. ఇదేమిటండి ఇలా చెబుతారు? ఏదో విశ్వామిత్రుడు తీసుకెళ్ళి పెళ్లి చేయటానికి తీసుకొచ్చాడు కనుక తీసుకెళ్ళాడు అని అనుకుంటారేమో. కాదండి, అంత తొందరపాటు ఎందుకు తనకి? లేకపోతే 12 ఏళ్ళు కూడా ఇంకా 12 ఏళ్ళు నిండినయ్యేమో, అప్పుడే పెళ్లి కోసం ఎందుకు ఈయనకి తహతహలాట్లు? ఆమె లేకపోతే ఉండలేకపోతున్నాడు, ఆ లక్ష్మీదేవి లేకపోతే. ఆ లక్ష్మీ అంశతో పుట్టినటువంటిది సీత, ఆ సంగతి తెలుసు. అందుకోసం ఈయన సిద్ధపడ్డాడు ఇలా. సరే, ముసిముసులు నవ్వులు నవ్వుకున్నాడు విశ్వామిత్రుడు. ఈ విషయం ఏదో తెలిసి ఉంటుందిలే రాముడికి. కనుక విధుల వెళుతూ ఉన్నాం రామా, నువ్వు కూడా వస్తావా అన్నాడు. దానికే కదా మరి ఈయన సిద్ధపడి ఉంది. చిత్తం చిత్తం అన్నాడు. ఈయన బయలుదేరారు. అలా వెళ్ళే దారిలో అహల్య, ఆమె ఒక బండరాయిని చెప్పుకుంటారు, చెబుతూ ఉంటారు, కానీ నిజానికి వాల్మీకి మాత్రం అలా చెప్పలేదు. ఆయన ఆ గౌతముడు తిట్టాడు, శపించాడు, ఒక కట్టడి చేశాడు. నువ్వు తప్పు చేశావు కనుక నిన్నెవరూ కూడా ఇక కన్నెత్తి చూడరు, ఇక్కడ తిండి కూడా ఎవరూ పెట్టరు, నీకేమి తిండికి కూడా దొరకదు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం,
ఆశ్రమే అస్మిన్ నివత్స్యసి. నీవు గాలి తింటూ ఆహారం లేకుండా ఉంటూ నువ్వు తపించాలి ఇక్కడ. నువ్వు చేసినటువంటి తప్పుకి నీవు అనుభవించాలి శిక్ష అని ఆయన వెళ్ళిపోయాడు. నిజానికి అలా ఉండేదానికి ఇలా పాషాణానికి తేడా ఏముందని చెప్పి తర్వాత వాళ్ళందరూ రాయిలాగా పడి ఉంది అహల్య అనేటటువంటి ఒక మాటని తీసుకొచ్చారు. సరే, దాన్ని దృశ్యకావ్యాల్లోనూ చూపిస్తూ ఉన్నారనుకోండి, దానివల్ల వచ్చిన నష్టమేమీ లేదు. ఏదైనా సరే, ఉత్కర్షణ కల్పించే అంశము మనం ఏది చెప్పుకున్నా మన పురాణ కథలకి మంచిదే, కల్పించి చెప్పినా కూడా మంచిదే. కానీ అపకర్ష కలగకూడదు, అంటే దాని విలువను తగ్గించకూడదు. ఆ తగ్గించేటటువంటి వాటిని కల్పించకూడదు. ఒకవేళ అలాంటివి కల్పిస్తే వాటికి తోసేయాలి మనం. జరిగింది జరిగినట్టుగా చెప్పినటువంటి ఋషి వాల్మీకి. అందుకే వాల్మీకి రామాయణమునే పెద్దలందరూ కూడా ప్రమాణంగా గ్రహిస్తారు. సరే, ఇతర రామాయణాలు ఎన్నో ఉంటాయి, వాటిని కూడా గొప్ప కల్పించే ఉంటే కనిపించే వాటిని తీసుకుందాం. సరే, అలా ఆ శాప విమోచనం అయిపోయిన దానికి గౌతమ మహర్షి వచ్చాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. మిథిలా నగరంలోకి వస్తూ ఉన్నారు ఈ ముగ్గురు. ఎలా ఉన్నారు అని అంటే, మూడు తలల పాములాగా ఉన్నారట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూడు తలల పాము. ఎలాగూ అని అంటే, రాముడు ఆయనకి తన తల ఒకటి, రెండు ప్రక్కల కూడా అమ్ముల పొదులు వెనక ఉంటాయి. ఈ మూడు తలలు రాముడికి ఉన్నట్లుగా లక్ష్మణస్వామికి కూడా అంతే. మరి విశ్వామిత్రుడు ఏమిటండి అని అంటే, విశ్వామిత్రుని తల ఒకటి, రామలక్ష్మణుల తలలు రెండు. ఇలా నడిచి వస్తూ ఉన్నారు ధనుర్బాణములను ధరించి. ఆ మిథిలా నగర వాసులందరూ కూడా ఈ వార్త విని ఆనందపడిపోయారండి. పరుగులు తీసుకుంటూ వస్తున్నారు. ఆది తపఃఫలంబు సుగుణంబుల పుంజము అయోధ్య వాసుల నోము పంట సిరి వెంట దయాంబుధి యోగి బృందముల్ దెందములందలంచడి కడింది నిధానము చేరవచ్చను. ఓ సుందరులార రెండు సనిచూతము కన్నుల కరువు తీరగన్ ఆది తపఃఫలంబు. ఆ దశరథ చక్రవర్తి చేసినటువంటి యజ్ఞమునకు ఫలము వస్తూ ఉన్నాడు. సుమా అయోధ్యవాసులందరూ కూడా చేసుకున్నటువంటి పుణ్యము, ఆ కాంతి ఉన్నదే ఆయన వెంటబడి వస్తూ ఉంటుందట. అలా పరుగులతో తీసుకుంటూ వస్తూ ఉంటుంది ఈ సిరి వెంట సంపదలన్నీ ఆయన అక్కడ అడుగుపెడితే అక్కడికి వస్తూ ఉన్నాయి. ఆ దివ్య కాంతి ఎలా ఉన్నది అని అంటే, రామచంద్రస్వామి నీలమేఘ శ్యాముడు, లక్ష్మణస్వామి బంగారు రంగు కలిగినటువంటి వాడు. ఇది చూసేటప్పుడు అయోధ్య వారికి ఎలా కనిపిస్తూ ఉన్నది అని అంటే, రాముని వైపు నుంచి చూసేవారికి రాముని శరీర ఛాయలో ప్రతిబింబించి లక్ష్మణస్వామి బంగారు రంగు శరీరం కనపడుతూ ఉన్నది. అవి రెండు కలిసి ఉన్నట్లు కనపడుతూ ఉన్నాయి. ఆ నీలమేఘ ఛాయ ఇటుప్రక్క బంగారు రంగు. ఇటు పక్క నుంచి చూసేవారికి ఆ లక్ష్మణస్వామి యొక్క శరీరం కూడా ప్రతిఫలిస్తూ ఉంది బంగారు రంగులో. ఆ నీలమేఘ ఛాయ కనిపిస్తూ ఉన్నది. నీళ్లతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వర అన్నట్లుగా ఆ కాంతి పుంజము, ఆ మెరుపు మధ్యలో ఉన్నటువంటి నీలమేఘము అని వర్ణిస్తూ ఉంటుంది వేదము ఉపనిషత్తు. అలా ఉన్నారు ఆ విశ్వామిత్ర మహర్షి మధ్యలో ఉన్నాడు. అలా వయ్యారంగా నడుస్తూ ఆ పైనుంచి వారేమో పుష్పములు అన్నీ జల్లుతూ ఉన్నారు, పన్నీరు మొదలైనవన్నీ అలా అడుగుపెట్టారు లోపలికి. సరే, ఎదురు వచ్చాడు జనక చక్రవర్తి, అర్ఘ్యపాద్యములు ఇచ్చి పూజించాడు. పూజించి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాడు, సభ తీర్చారు. అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, ఓ జనక మహారాజా, ఆ దశరథ చక్రవర్తి కుమారులు రామలక్ష్మణులు, నీ ధనస్సును చూపించవయ్యా, శివధనువు చూపించు. అంటే ఆ శివధనువు అది 10,000 బల్లిదుల్ పట్టి తెచ్చిన శివావిభుని కోదండంబు. 10,000 మంది బలం కలిగినటువంటి వారు లాక్కొని వస్తారట దానిని. ఒక పెద్ద పెట్టె ఉంటుంది, ఇనుప పెట్టె, ఆ పెట్టె మీద ఉంటుంది, దాన్ని లాక్కొస్తారు. మరి ఇదెందుకండి చూపించటం అంటే, చిన్నప్పుడు ఈ సీతాదేవి చిన్నపిల్లలతో బంతులాట ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ దొంగ పెట్టుకోవటము బంతులాడుకోవటము జరుగుతూ ఉంటుంది. ఒకసారి సీతమ్మ దొంగ అయినప్పుడు ఆ ఇసిరినటువంటి ఒక బంతి
దీని కిందకి వెళ్ళిపోయింది ఈ శివధను ఉన్న పెట్టి కిందకి. వాళ్ళందరూ అన్నారు, సీత ఇక నువ్వు రోజు నువ్వే దొంగ పెట్టాలి ముందు, ఎందుకంటే ఈ దొంగ నువ్వు తీర్చలేవు కదా, ఇప్పుడు దాని కిందకి వెళ్ళింది అవంతి తేలేవు, పంటలతో పని లేదు అన్నారు. అలాగా ఎందుకు తేలేదని ఎడం చేత్తో ఒక తోపు దోషింది దాన్ని, అది అవతలకి వెళ్ళిపోయింది. బంతి బయట కనిపెడితే తీసుకొచ్చింది. అమ్మో అమ్మో అంటూ గుండెలు బాదుకున్నారు వీళ్ళు, ఇది పిల్ల లేకపోతే ఏమైనా పెద్ద శక్త, ఇదేమిటి ఇలా చేసిందని పరిగెత్తుకుంటూ పోయి జనకుడికి చెప్పారు. ఆయన కూడా పరిగెత్తుకుంటూ వచ్చాడు, అమ్మ నిజమేనా, అయ్యో ఇప్పుడు ఎంత ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, మళ్ళీ ఎంతమందిని పిలవాలి, అసలు ఇదేమిటమ్మా అని అంటే, ఎందుకు నాన్నగారు దీనికోసం ఇంత శ్రమపడి భయపడతారు, ఇదిగో ఇలా తోశానంటూ మళ్ళీ ఆ దగ్గరికి వెళ్ళి తోసిందామే, యథాస్థానం ప్రతిష్టాపయామే అన్నట్లుగా అక్కడ వచ్చి కూర్చోము. చూశాడు ఆయన, సామాన్యురాలు కాదు నా కుమార్తె, మహాశక్తిమంతురాలు, ఈమెకు అల్ప బలము కలిగినటువంటి వాడికి కాదు, ఈ ధనస్సును ఎత్తేవాడికి ఇవ్యాలి అని చెప్పి దాన్ని ఒక చాటింపు వేయించాడు. రాజులందరూ వచ్చారు, ఎత్తలేకపోయారు ఎవ్వరూ కూడా, ప్రపంచంలో ఉన్నవారందరూ వచ్చారు ఎత్తలేకపోయారు. వారందరూ ఒక మాట అనుకున్నారట, మనం ఎత్తలేకపోవటంలో సమానమే కదా, మరి ఇప్పుడు ఈ పిల్లని ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడు, ఎవరికిచ్చినా ఎత్తలేని వాడికే ఇయ్యాలి కదా, అది ఎలా కుదురుతుంది, ఏదో మోసం చేస్తాడు లేకపోతే ఈ పిల్లకి పెళ్లి చేయకుండా ఉండగలడా, చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేయాలి ఆడపిల్లలకి, చేసేవాళ్ళు అప్పుడు 6 ఏళ్ల పిల్లలకి 60 ఏళ్ల వాళ్ళ వాడికి కూడా చేస్తూ ఉండేవాళ్ళు. అలాగే అప్పుడు సీతమ్మకి 8 ఏళ్ళే కనుక ఇంకా ముందు 8 ఏళ్ల కంటే ముందు ఇంకా ముందు 5-6 సంవత్సరాల వయసులోనూ జరిగినటువంటిది ఇది. వీరందరూ ఒక మాట అనుకున్నారట రాజులంతా, ఏంటంటే మనం అందరం ఇక్కడే ఉందాం, ఎవరికి ఇస్తాడో చూద్దాం, ఎత్తలేని వాడికి ఇస్తే ఊరుకోవద్దు అని వాళ్ళు అక్కడే ఉన్నారు. రాజులు మొత్తం అక్కడే ఉంటే ఈ రాజుల యొక్క ఆ రాజ్యములలో ఉన్నటువంటి లావాదేవీలు మొదలైనవన్నీ తెలియచేయటానికి మంత్రులు సామంతులు వీళ్ళందరూ ఇక్కడికే వస్తున్నారు. ఆ వచ్చే వాళ్ళకి ఈ ఉన్న రాజులకి తిండి పెట్టాలి. జనకుడా ఎవరిని కూడా ఒక రూపాయి అడగడు. పన్నులు వసూలు చేయటం, అదనపు పన్నులు అలాంటివేమి ఉండవు అక్కడ, అదనంగా పన్నులేమి వేయటం ఉండదు, ఇచ్చేవాళ్ళకేమీ ఇయ్యకుండా ఉండటము ఉండదు, ఎవరిని అడగడు. అందుకే ఆయన జనకుడు అంటే తండ్రి లాంటి వాడు ప్రజలకి. నిజానికి ఆయన పేరు శేరధ్వజుడు. ఆ రాజవంశం ఆ మిథిల రాజులు అందరికీ కూడా జనకుడు అనేది బిరుదు, జనకాఖ్యాకిల రాజవంశము ఇది అని కృష్ణదేవరాయలు కూడా అంటాడు ఆముక్తమాల్యదలో. కనుక ఎవరిని పన్నడగడు, వచ్చేస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయో, ఆ విత్తకుండా పంటలు పండుతూ ఉన్నాయి, విత్తితేనేమో ఇంకా ఎక్కువ పండుతూ ఉన్నాయి, విపరీతంగా పంటలు పండుతూ ఉన్నాయి, రత్నాలు రాసులు బుట్టలు పడిపోతూ ఉన్నాయి. ఏమిటి కారణం అంటే భూదేవి కుమార్తె సీతమ్మ, ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి, మరి ఇద్దరూ అక్కడే ఉంటే సిరులు పంటలు కూడా నిండుగా ఉన్నాయి. అలా ఉన్న రాజులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో ఇలా జరిగింది, అలా చూపించమంటే తీసుకొచ్చారు ఆ ధనస్సుని, చూపించారు రామచంద్రస్వామికి. ఆయన గబగబా పరిగెత్తుతున్నాడు దాన్ని ఎత్తటానికి, తొందరపాటు ఎక్కువ, అయితే గంభీరమైనటువంటి హృదయం కలవాడు, బయటకేం కనపడనీయుడు రాముడు, మర్యాద పురుషోత్తముడులాగా ఉంటాడు, ఎప్పుడు ఎప్పుడు సీతమ్మను చూడాలని తొందరపడుతున్నాడు. సరే విశ్వామిత్రుడు ఆగవయ్యా అని చెప్పి ఆపి ఏయో కొన్ని మంత్రాలు చదివి ఇప్పుడు వెళ్ళు అన్నాడు. వెళ్ళి అవలీలగా ఏనుగు కానీ చెరకు గడను విరిచేసినట్లుగా దాన్ని అలా పైకెత్తి పట్టి నారి తీసి పైకి తగిలించబోతూ దాన్ని వంచాడు, అది విరిగిపోయింది. అందరూ కూడా ఆశ్చర్యపోయారు. సరే పెళ్లి చేసుకోవాలి కనుక ఆ సీతమ్మని అని అంటే మా నాన్నగారు ఇష్టము అంటాడు. ఆ నాన్నగారికి కబురు చేస్తూ చెప్పారు ఏమని అంటే, ఆ భరత శత్రుఘ్నులను కూడా వెంట పెట్టుకురండి అని. ఆ భరత శత్రుఘ్నులను కూడా వెంట పెట్టుకొని ఆయన ఆ వశిష్ఠుడు మొదలైనటువంటి పురోహితుల్ని వెంట పెట్టుకుని దశరథ చక్రవర్తి వచ్చేసాడు. ఆయన వచ్చేలోపు విశ్వామిత్రుని చరిత్ర అంతా శతానందుడు చెబుతాడు. అక్కడ ఆ జనక చక్రవర్తి పురోహితుడు శతానందుడు అని అంటే అహల్య గౌతముల కుమారుడు, తన తల్లి శాప విమోచనం కల్పించి ఇద్దరినీ కూడా కలిపాడు రాముడు అని ఆనందపడ్డాడు ఆయన. అలా వచ్చేశారు వాళ్ళు. వచ్చిన తర్వాత ఎదుర్కొన్నాడు, అర్ఘ్యపాద్యములు ఇచ్చి పూజించాడు జనక చక్రవర్తి చాలా సంతోషంతో.
ఆ లగ్నము నిశ్చయమైంది. ఆ భరత శత్రుఘ్నుల్ని కూడా పిలిచారు కనుక జనకుడికి సీతమ్మ దొరికిన తరువాత ఒక కుమార్తె పుట్టింది, ఆమెకు ఊర్మిళ అని పేరు పెట్టి పెంచుతూ ఉన్నాడు. తన తమ్ముడు కుశధ్వజుడు, ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, మాండవి, శృతకీర్తి. ఇప్పుడు ఆ నలుగురిని ఈ నలుగురికి ఇచ్చి పెళ్లి చేయాలి. శ్రీరామచంద్రునికి సీతామహాదేవిని, లక్ష్మణస్వామికి ఊర్మిళాదేవిని, భరతునికి మాండవిని, శత్రుఘ్నునికి శృతకీర్తిని ఇచ్చి ఒకేసారి వివాహం చేశారు. సరే, అప్పటి వివాహము ఏమిటి అని అంటే పాణిగ్రహణము. అప్పటి వివాహము పాణిగ్రహణము అని అంటే చేతితో చెయ్యి పట్టుకోవటం. మరి తర్వాత ఆచారాలు ఏవేవి, మంగళసూత్రాలు కట్టడం, తలంబ్రాలు పోసుకోవటం ఇలాంటివన్నీ తర్వాత వచ్చినాయి. చేతితో చెయ్యి పట్టుకుంటేనే పాణిగ్రహణం, వివాహం అయిపోయినట్టే. సరే, అప్పుడు ఆ జనక చక్రవర్తి ఆ రామచంద్రస్వామి చేతిలో సీతమ్మ చేయి పెట్టి పట్టుకోమని చెబుతూ అంటూ ఉన్నాడు, రామా దిగో చూడవయ్యా, ఇయం సీత మమసుత సహధర్మచరీతవా ప్రతీక్షచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా. చేత్తో చేయి పట్టుకోవయ్యా, ఇయం సీత, ఇదిగో ఈఎంఐ సీత, ఇయం సీత, ఈఎంఐ సీత. ఇదేంటండి ఈఎంఐ సీత అని ఎందుకు చెప్పాలి? సీత అంటే చాలుగా, ఈఎంఐ సీత ఏమిటి అసలు అంటే, ఈ రామచంద్రుడికి ఆ మిథిలా నగరంలో అడుగు పెట్టగానే ప్రతి స్తంభము కూడా సీతగానే కనపడుతుందట. ఆ స్తంభాలు, ఇంటి స్తంభాలు కూడా, వీధులలో కూడా ఎవరిని చూసినా సీతగానే. ప్రసాదేశ పధిచ పధిచ అంటారు. ఆ ప్రతి ఇంట్లోనూ ఏ ఆడపిల్ల వచ్చినా సరే సీతగానే కనపడుతూ ఉంది. స్తంభాలు సీతగా కనపడుతూ ఉన్నాయి, అన్నీ సీతామయంగా కనపడి రామునికి. నువ్వు చూసినటువంటివన్నీ కూడా ఆ సీత కాదు సుమా, అవన్నీ కూడా నీ భ్రమ. ఇదిగో నిజమైనటువంటి సీత ఈఎంఐఏ, ఈఎం సీత అంటూ ఉన్నాడు. సీత అంటే నాగేటి చాలుకి పేరు సంస్కృత భాషలో. సీత లాంగల పద్ధతి, నాగేటి చాలు అంటే నాగలితో దున్నితే ఏర్పడేటటువంటి ఆ దారి, ఆ నాగేటి ఆ దారిలో పుట్టింది కనుక ఆమె పెట్టికి తగిలి సీత అని పేరు పెట్టుకున్నాడు. ఈఎంఐ సీత పుట్టుకలో నీకంటే చాలా గొప్పది సుమా. మమసుత నా కుమార్తె అంటే జనకుడు కర్మయోగి. శ్రీకృష్ణస్వామి కూడా ఆ జనకుడు కర్మయోగి అని చెబుతాడు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయ. జనకుడు మొదలైన వాళ్ళందరూ కూడా కర్మయోగంతో సిద్ధిని పొందినవారని ఎవ్వరి పేరు చెప్పని ఆయన జనకుడు పేరు చెప్పాడు. అదిగో అంత గొప్పవాడు నా పెంపకంలో పెరిగింది సుమా. వాళ్ళందరూ కూడా యోగము అభ్యాసం చేసిన వారే. ఆ జనకుని కుమార్తెలంతా కూడా యోగాభ్యాసం చేసిన వాళ్ళు. సహధర్మచరీతవా, ఈరోజున నీకు సహధర్మచారిణి అవుతుంది. అంటే నీవు ఏ ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మాన్ని చేస్తుంది, పైగా నీకంటే ఒక ఆకు ఎక్కువే ఉంటుంది సుమా దీనిలో అన్నాడు ఆయన. అంటే నీవు శరణాగత రక్షణ బిరుదాంకితుడవు, శరణు అన్నవాళ్ళని రక్షిస్తావు. మా అమ్మాయికి శరణు అనకపోయినా సరే అందరినీ రక్షిస్తుందయ్యా అని చెబుతాడు. శరణన్న విభీషణుడిని రక్షించాడు, కాకాసురుడిని రక్షించాడు రాముడు. కానీ ఏమీ కోరినటువంటి రాక్షస స్త్రీలు తన చుట్టూ ఉన్నవారు. అప్పుడు రావణాసురుడు చనిపోయిన తరువాత ఆంజనేయ స్వామి వచ్చి రాముని విజయము, రావణుని యొక్క అపజయము మరణ వార్త చెప్పినప్పుడు గడగడ గడగడ వణికిపోతున్నారు వాళ్ళందరూ. ఆంజనేయ స్వామి తొక్కి చంపేస్తాడేమోనని నిజంగా ఆయన కూడా అన్నాడు సీతమ్మతో, అనుజ్ఞయిస్తే వీళ్ళని తొక్కేస్తానన్నాడు. భయపడుతూ ఉంటే భవేయం శరణం హివహ, మీరేం భయపడకండి అని చెప్పి, ఎందుకయ్యా వాళ్ళని తప్పు చేయని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు ఈ లోకంలో, నకశ్చిన్న అపరాధ్యతి అన్నదాము. కనుక తప్పు చేయని వారు ఎవరూ ఉండరని అక్కడ కొంత వాదం చేసి ఆంజనేయ స్వామితో వాళ్ళని రక్షించింది. ఒక్క రక్షించమని అడగకుండానే రక్షిస్తుంది సుమా, సహధర్మచరీతవ. కనుక ప్రతీక్ష గ్రహించు అన్నాడు ఆయన. అంటే నేను ఇస్తున్నాను వల్ల, మామూలుగా ఇయ్యటానికి ఇచ్చేటటువంటి కన్యాదాత ఇచ్చాను అనాలి, కానీ ఈయన ఏమంటున్నాడు, గ్రహించు అంటున్నాడు. ప్రతీక్ష ఎందుకనేనంటే ఇయటానికి నేనేమన్నయ్యా, లక్ష్మీనారాయణులు మీరు, ఆది దంపతులు, మీకెవరు ఒకళ్ళు ఒకరికి ఒకరు ఇయ్యాల్సిన పని లేదు అనేటటువంటిది
మనస్సునందు పెట్టుకుని అంటూ ఉన్నాడా అన్నట్లుగా. నిజానికి ఇది వాల్మీకి అంటే చెప్పలేదు, కానీ ఆ పదాలకి ఇలా అర్థం వస్తూ ఉంటుంది అని వ్యాఖ్యాతలు చక్కగా మనకు వివరించారు. కనుక అని చేత్తో చేపట్టుకోవయ్యా, భద్రంతే అంటూ ఉన్నాడు, మీకు భద్రమగుగాక. అంటే ఇది అనురూపం, ఇద్దరికీ ఒకరికి ఒకరు తగిన వారు కనుక దృష్టి దోషం తగలకుండా భద్రము అంటూ ఉన్నాడు ఆయన. అలాగే మిగిలిన వారికి కూడా వివాహాలు, లక్ష్మణస్వామికి ఊర్మిళ, భరతుడికి మాండవి, శత్రుఘ్నునికి సుతకీర్తి వివాహాలు అయిపోయినాయి. ఆ తరువాత వారు చక్కగా 5 రోజులు వివాహాలు జరిగిన తరువాత ఆ పరశురాముని గర్వభంగం చేసి సరే వచ్చి అయోధ్యలో వారు హాయిగా ఆనందంగా చక్కగా 13 సంవత్సరములు సుఖాలని రాజ్య సుఖాలు వీరు అనుభవించారు. భరత శత్రుఘ్నులు కేకయ రాజ్యానికి వెళ్ళి వారు అనుభవించారు. కనుక ఆ సీతారాముల కళ్యాణమే కళ్యాణం, తగినటువంటి కళ్యాణం ఇదే, ఆ కళ్యాణము సోతము రారండి అని అంటూ హాయిగా వింటూ ఆ పాటలు పాడుకుంటూ పరుగులు తీసుకుంటూ వెళ్ళేటటువంటి కాలము మళ్ళీ మళ్ళీ వస్తుంది మనకు. ఆ 13 సంవత్సరాలు వాళ్ళు అలా రాజ్య సుఖాలు అనుభవించారు. ఇంకా 13 రోజులు మనం ఆ కరోనా దానిని భార్య నుండి తప్పుకోవటానికి ఇంట్లో ఉందాం. హాయిగా 14 ఆ 14 తర్వాత మనము బయటకు వచ్చి హాయిగా ఉందాం. జై శ్రీరామ్.